అశ్వి నువ్వు తీసుకున్నది మామూలు నిర్ణయం కాదు ఇంకొకసారి ఆలోచించుకో ప్రతి ఆడది తల్లి కావాలని తాపత్రయపడుతుంది అలాంటిది చిజితుల అదృష్టాన్ని దూరం చేసుకో కాదనకండి నేను బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను కన్న బిడ్డలా ఇద్దరు మార్తులు లేకుండగా ఇంక నాకు పిల్లలు ఎందుకండి దయచేసి నా నిర్ణయాన్ని అంగీకరించండి లక్ష్మి ఆ రోజు నువ్వు నాన్నగారితో బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటా అన్నావు ఆ మాటలు నీ గుండెలో నుంచి వచ్చినవని గుర్తించలేకపోయాను నువ్వు ఇంటి కొడలవే కాదు లక్ష్మి తల్లివి కూడా నాకలాంటి మోడ నమ్మకాలు అయినా నాకు తొందర వచ్చింది పెళ్ళై ఇన్నేళ్ళైనా మీకు పిల్లలు లేరు కదా మీరు కట్టుకోండి ఇంట కన్నీళ్ళు నేను చాలా పొరపాట్లు చేశానండి అంతటి ఉత్తమురతో నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటే నాకే సిగ్గేస్తుంది అమాయకత్వంతో వాళ్ళ మధ్య బ్రతికాను వాళ్ళ అవునొచ్చి తెలిసేసరికి వాళ్ళందరికీ దూరం అయిపోయాను అదేనండి నా బాధ భారతి బాధపడకు అయినా ఈ దూరం శాశ్వతం కాదుగా बैठक बोमंटे माधुरी दीक्षित पूजे मर्याद बैठक मेड़पूसल मेकला अड़ता बजार ओ मं कुर्रीनकोचि पुल कड़प नि तीन बाग रेस्टाने की मिलटरी वाटल वंटा कनपड़ना नोसकोनी ना इंटी ना मंच पैगा कुर्रेन पुल आर्डर एतनामंटे इधल पगर का तुंदर पड़क अक्कीनेजेंटरा मैडम मैडम मै सन चैडम ई मीन नीक पिनी वरस आखर की अड़कने दादा निगेटा रे ఊటియా అది కాదు మై సన్ నోరు పోయి ను మధ్య దూరం అంటే పొడుస్తా బాబూ తండ్రి నా తిట్టకూడదు బాబూ తల్లి లాంటిదని చెబుతున్నా ఏంటి నువ్వు నాకు తల్లి లాంటిదానివా నేను నీకు కొడుకునే ఛీ నువ్వు నా కొడుకు ఏంటి నా కొడుకు ఊటి కానివెళ్ళ చదువుతున్నాడు నిన్నవరా ఊర పొంది నా తండ్రి అడుక్కునే దాని కొడుకు ఊటి కానివెళ్ళ చదువుతున్నాడురా తాతలిచ్చి రాస్తంత ఇట్లాంటి వాడికి తగలేసి నన్ను వీధి బళ్ళో చదివిస్తావురా నువ్వు నువ్వు అయిపోయావురా రేయ్ నువ్వు గదిలో పో గదిలో लक्ष्मी मंच नील दागी आंजने दंडक चुको पड़को ना मरत बिडेला चूस कदी अंटे वाल तल्ला अंतकंटे दाने
ना बिड इंको बिड की तंड्री का पोतना वंशा की वारस आईने वाल दूर अम्मा मनस इलांट समय बाधपड़कूदी सारी नैन भारत चूसान कुदर कुदर ना कन्नतना दूर आई वाल कन्बिडल का चूस कदा अच्छा मुझे तीर्च तपिंकेवर चपंडी ओ स्त्री नी त्यागम पद कल मिगली भारी नी औत्यम पद जन्मल की ना गुंडे उ मन ऊरी कट्टुबाट्ल प्रकार अल्लानी वील्ले बिड्डनी तल्लिनी वेरुचे अधिकार ये कट्टुबाट्ल की लेदी नी वेल्तानु वाळ्ळनि चूडकुंटा नेनु उंडलेनु अलागे विल्लु लक्ष्मी पिल्ले मुंदु ओक्क माट आ बिड्डनु चूडडं तप्पदनुकुंटे ई इंटिनी ई बिड्डनी शाश्वतंगा मर्चिपो कट्टुबाट्ल की मन इपड़ कट्टुबडि उंडाले नाकु मात्रं बाध लेदंटावा बाध्यत कोसं ओकसारी विषयं तेलुसुकोडा दानि मेलक तपद ओम महेश्वराय इंटे स्मे बैड स्मेल तो गुड स्मेल वी चचिपो नंपेशा कन्न तेवरो चचिपया चचिकूड नाद कक्ष साधिस्वा ना ఈ కామాంధుడి ఫోటోకి నమస్కరిస్తుందంటే ఈ స్త్రీమూర్తి తప్పకుండా నా మాతృమూర్తి అయి ఉంటుంది అమ్మా బాబు అమ్మా బాబు అమ్మా బాబు అమ్మా ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు ఎవరివో ఎక్కడున్నావో నాకు తెలియనివ్వకుండా దాచేసి నానా కష్టాలు పెట్టాడమ్మా ఈ దుర్మార్గపు నాన్న కన్న తండ్రిని అలా తిట్టకూడదు బాబు ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇల్లదిలి వెళ్ళిపోయాను ఇన్నాళ్ళు సంఘసేవ చేసుకుంటూ దేశాటం చేశాను నువ్వు గుర్తుకొచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను సంఘసేవ అమ్మా అంటే మదర్ తెరిసా టైపా ఆవిడ మహాన్ భౌరాలు నేనేదో ఉడతా భక్తిగా నా స్టైల్లో సేవ చేశాను నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఇచ్చింది ఏ అవార్డమ్మా आवड़ी పెంచిన తల్లి ఆ పిన్ని వరస ఆ నంబర్ 97 97 చి 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 ఆకరికి దీన్ని కూడా అదలేదరా అలా అసహించుకోక బాబు నీ చిన్నప్పుడు నేను దొడ్లు కడగడానికి వెళ్తుంటే నా కొంగు పట్టుకొని తప్పటడుగులేస్తూ నా వెనకాలే వచ్చేవాడివి నేను కూడా దొడ్లు కడుగుతానని మారం చేసి నీ బుజ్జి బుజ్జి చేతులతో ఓ బుల్లి చీపిరి పట్టుకొని దొడ్లు కడిగిన ఆ చేతులతోనే నీకు గోరు ముద్దలు కూడా తినిపిస్తుంది
కాంతారావు గారింట్లో దొడ్లు గడగటానికి వెళ్తుంటే నేను వస్తానని మారాన్ చేసి నా వెనకాలే వచ్చావు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు, అక్కడ కాలు జారి ట్యాంక్ లో పడ్డావు. వాటర్ ట్యాంక్ లో కాదు, సెప్టిక్ ట్యాంక్ లో. తన ప్రాణాలకు తెగించి ట్యాంక్ లో దూకి నిన్ను రక్షించింది. నిన్ను బయటికి తీసేసరికి నువ్వు స్పృహలో లేవు, నీ కడుపంతా ఉబ్బిపోయి. అవును, నువ్వు మింగిందంతా కక్కిచ్చింది నేనే బాబు. ఊర పొంది నా తండ్రి, మొన్న అడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు, ఇవాళ కడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు. నిన్ను ఇలాగే బతకనిస్తే ఏంటన్నా దోహేస్తావు? అయినా నేను ముద్దు పెట్టుకోవడానికి నాకు వావి వరుస రెండు ఉన్నాయి తెలుసా? అన్ని ఉన్నాయి కానీ దానికి టైం రావాలి కదా. టైమా? ఇప్పుడు 10:30 అయింది, ఓ 12 గంటలకైతే ఓకేనా? 12 గంటలకా? ఓకే. ఏయ్ ఓకే అని చెప్పి 12 అవ్వకుండా పారిపోతాండి. ఏయ్ నిన్నే రాజీ, నేను చెప్పింది ఈ రోజు 12 గంటలకు కాదు, శోభ నేను రోజు 12 గంటలకి. అదేం తప్పు చేసిందండి? దాని అలా కొడుతున్నావు, దానికి వరుతుంది కాబట్టి ప్రేమించింది, హాతుంది కాబట్టి పెళ్లి చూసుకుంటానంటుంది. ముసలిన అక్క మధ్యలో వచ్చా అంటే నరికి పారేస్తారు. దీనికి పాడి కట్టి శ్మశానానికైనా పంపుతా గానీ ఆ పెదరాడింటికి కోడలుగా మాత్రం పంపను. నువ్వు ఇంటి గడప దాటినా మళ్ళీ ఆ పెదరాయుడు తమ్ముడు పేరెత్తినా బతికొండుగా నేను నీకు సమాధి కట్టేస్తాను. జాగ్రత్త, నీ లోపలికి తీసుకెళ్ళండి. సారదే అయ్యా, నా కూతురికి 2 రోజుల్లో పెళ్లి, నేను పట్టణం వెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుని వస్తాను. అంతవరకు ఇంట్లో వాళ్ళు ఎవరో బయటికి వెళ్ళడానికి వీల్లేదు. జాగ్రత్త, ఏయ్ పట్టాబండి. ఏమిటమ్మా ఇంత అర్ధరాత్రి పూట వచ్చావు? మావయ్య, నేను చిన్న మావయ్య ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఆ విషయం మా నాన్నకు తెలిసి నన్ను ఇంట్లో బంధించి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశాడు. అందుకని తప్పించుకుని పారిపోయి వచ్చేసాను. వాళ్ళని తరుముకుంటూ వస్తున్నారు, మీరే నన్ను కాపాడాలి మావయ్య. తప్పమ్మా, ఇంట్లో నుంచి అలా పారిపోయి రావడం పద్ధతి కాదు. పైగా వెలివిబడ్డ మా ఇంటికి నువ్వు అసలు రాకూడదు, ఇంటికి వెళ్ళు. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? వెళ్ళి నుంచి పాపండి, నువ్వు నోరు మూసుకుని లోపలికెళ్ళు, నీకేం తెలీదు. చూడండి, ఎవరూ నాతో మాట్లాడకూడదు, కలవకూడదని నాకు శిక్ష. అంతేగాని ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని కాదు. అర్థమైందా? వెళ్ళిపోండి. Thank you.
Thank you.